బలమైన శత్రువు. రంగాపురంలో రాజమ్మ పరమ గయ్యాళి. ఆమె ఎప్పుడూ ఎవరివో తప్పులు వెతుకుతూ ఉండేది. దానికి తోడు ఆమె నోరు కూడా చాలా పెద్దది. అయితే తన కొడుకు వీరయ్య అంటే మాత్రం ఆమెకు చాలా ఇష్టం. ఆమె అతన్ని చాలా ప్రేమతో ముద్దుగా పెంచింది. కానీ ఆమె నోరు మంచిది కాకపోవటాన వీరయ్యకు పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒకసారి వీరయ్య ఏదో పనిమీద దూర గ్రామానికి వెళ్ళి ఆ ఊరి చెరువు దగ్గర ఒక అందమైన అమ్మాయిని చూసి మతిపోయినట్టయి మారు ఆలోచన లేకుండా ఆ పిల్లను అనుసరించి వాళ్ళింటికి వెళ్ళాడు. ఆ పిల్లకు కూడా అతను నచ్చినట్టే కనపడింది. వీరయ్య ఆ పిల్ల పేరు ఇందిరా అని తెలుసుకొని ఆమెను పెళ్లాడాలని తనకు ఉన్నట్టు ఆమె తల్లిదండ్రులతో చెప్పాడు. చూడ్నాయన, నీకు ముందే తెలియటం మంచిది. మా పిల్ల పరమ గయ్యాళి, అందుకే దానికి ఒక పట్టాన సంబంధం కుదరకుండా ఉన్నది. ఇష్టమైతే పెళ్ళాడు అని ఇందిర తల్లిదండ్రులు వీరయ్యతో అన్నారు. వీరయ్య వాళ్లకు తన తల్లి గురించి చెప్పాడు. అలాంటి అత్త ద్వారానైనా తమ కూతురి బుద్ధి మారుతుందని ఆశపడి వాళ్ళు అతనికి ఇందిరనిచ్చి పెళ్లి చేశారు. భార్యను వెంటబెట్టుకుని వచ్చిన వీరయ్యను చూసి రాజమ్మ తెల్లబోయినా ఎవరో ఒకరు తన కొడుక్కు పిల్లనిచ్చారని ఎంతగానో సంతోషించింది. పిల్ల అందంగా కూడా ఉన్నది. ఒక నెల పాటు ఆమె కొడుక్కు కోడలకు ఏ లోటు రానివ్వకుండా అడ్డమైన చాకిరీ చేసింది. తర్వాత ఆమెకు తన చాకిరీ వల్ల కోడలు కూడా సుఖపడుతున్నదని తెలిసి వచ్చి ఆమెకు కూడా పనులు చెప్పసాగింది. ఒకరోజు వీరయ్య పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి వంట సిద్ధంగా లేదు. అత్త కోడలు మీద, కోడలు అత్త మీద వందల కొద్దీ నేరాలు చెప్పారు. అతను ఇద్దరినీ మందలించబోగా ఇద్దరూ అతని మీద విరుచుకుపడిపోయారు. పెళ్ళాం బల్లెమైపోయిందని తల్లి ఆక్షేపించింది. తల్లి కొంగు పట్టుకొని వెళ్లాడేవాడు పెళ్ళెందుకు చేసుకోవాలని ఇందిర అడిగింది. వీరయ్యకు అది మొదలు ఇల్లు నరకమైపోయింది. అతనా మెతక మనిషి, వాళ్ళిద్దరి మధ్య నలగటం ఇష్టం లేక అతను ఇద్దరి మాటలు పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకున్నాడు. ఒకసారి వీరయ్య కామందుగారి అబ్బాయిని పామువాత పడకుండా కాపాడాడు. కామందు అతన్ని మెచ్చుకొని తనకున్న పాడి పశువుల్లో ఒకటి తోలుకు పొమ్మన్నాడు. వీరయ్య ఈ సంగతి ఉత్సాహంగా ఇంట్లో చెప్పాడు. గోమాత ఇంటికి రావడం చాలా శుభం అని రాజమ్మ అన్నది. గేదెను తోలుకొచ్చుకుందాం, చక్కని పాలిస్తుంది అని ఇందిర అన్నది. అది చిలికి చిలికి గాలివాన అయింది. మళ్ళీ వీరయ్యకు మతిపోయింది. వాళ్ల వాదన ఆగిపోతుందేమోనని చూశాడు. కానీ అది ఆగలేదు. రాజమ్మ ప్రపంచంలో గల గేదెలన్నిటినీ తిట్టిపోస్తున్నది. ఇందిర ఆవులన్నిటినీ దుమ్మెత్తిపోస్తున్నది. మర్నాడు వీరయ్య పొలంలో కనిపించినప్పుడు కామందు, ఏం వీరయ్య, నిన్న వచ్చి పశువును తోలుకుపోలేదేం అని అడిగాడు. వీరయ్య తన చిక్కు చెప్పాడు. అయ్యో, నా గేదెలన్నిటినీ సంతకు తోలేశాను, ఆవులు మాత్రమే ఉన్నాయి. ఒక ఆవును తోలుకు వెళ్ళు అని కామందు వీరయ్యతో అన్నాడు. తన సమస్య ఈ విధంగా పరిష్కారమైనందుకు సంతోషించి ఈ మాట ఇంట్లో చెప్పాడు. రాజమ్మ సంతోషించి, మనింటికి ఆ గేదె రాకుండా దేవుడే కాపాడాడు అని అన్నది. గేదెను తెచ్చుకునే అదృష్టం అందరికీ ఉంటుందా అని ఇందిర అన్నది. మళ్ళీ అత్త కోడలి మీద లేచింది. కోడలు అత్తకు ఏమీ తగ్గలేదు. వాళ్ల గొడవ ఇప్పట్లో తగ్గదని తెలిసి వీరయ్య, నేను వెళ్ళి ఆవును తోలుకొస్తాను అని అన్నాడు. వెంటనే ఇందిర, ఆ తోలుకొచ్చేది నల్లావును చూసి తోలుకురండి, రంగైనా చూసి తృప్తి పడవచ్చు అని ఇందిర అన్నది. వెంటనే రాజమ్మ, శుభమా అని పాడి పశువును తెచ్చుకుంటూ నల్లరంగేమిట్రా, తెల్లరంగు శుభం, తెల్లావును తోలుకురా అని రాజమ్మ అన్నది. మళ్ళీ అత్తాకోడళ్ల మధ్య రంధి పెరిగింది. నల్లరంగును తిట్టిపోస్తున్నావు, నువ్వు నల్లగా లేవా అని ఇందిర అత్తను అడిగింది. నువ్వు తెలుపును తిట్టిపోస్తున్నావు, నువ్వు తెల్లగా లేవా అని అత్త కోడల్ని అడిగింది. తెల్లగా ఉంటే ఊరేసుకునేదాన్ని, నా రంగు పచ్చని పసిమి అని ఇందిర అన్నది. వాళ్ల గొడవ ఇంతలో తేలదని వీరయ్య అన్నం వడ్డించుకొని తినేసి నిద్రపోయాడు. ఆవును తోలుకెళ్లేందుకు రాలేదేమని వీరయ్యను కామందు మళ్ళీ మర్నాడు అడిగాడు. వీరయ్య తన ఇబ్బందిని చెప్పుకున్నాడు. నాకు అత్తాకోడళ్ల బాధ లేదు, కానీ ఇద్దరు పెళ్ళాలున్నారు. వాళ్ళు మొదట్లో ఇలాగే కొట్టుకునేవాళ్ళు. చివరకు మంచి ఉపాయం పన్ని ఇద్దరికీ సఖ్యత కలిగించాను
అని కామందు అన్నాడు. బాబు, ఆ ఉపాయమేదో నాకు చెప్పండి అని వీరయ్య అన్నాడు. ఇద్దరు శత్రువులు ఏకం కావాలంటే వాళ్లకు తమకన్నా బలమైన శత్రువు దాపరించాలి అని కామందు అన్నాడు. వాణ్ణెక్కడ వెతికేది బాబు అని వీరయ్య అన్నాడు. నువ్వే వీరయ్య అని కామందు నవ్వుతూ అన్నాడు. తను ఏం చెయ్యాలో వీరయ్య గ్రహించాడు. అతను ఆ సాయంత్రం కామందు ఇంటి నుంచి ఎర్రావును తోలుకొని వెళ్ళాడు. అత్త కోడళ్ళిద్దరూ ఆ ఆవును చూస్తూనే అతని మీద విరుచుకుపడ్డారు. బతికినన్నాళ్ళు బతికావు, చిన్నవాళ్లను శాపనార్థాలు పెడతావు, నీకసలు బుద్ధి లేదు అని వీరయ్య తల్లిని నానామాటలు అన్నాడు. మొగుడు తన పక్షమవుతాడని ఆశపడి ఇందిర మరింత నోరు రూఢించింది. నీ పనేదో నువ్వు చూసుకో, మగవాళ్ల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకు. కామందు ఆవునిస్తానన్నాడు, నాకు నచ్చిన ఆవును నేను తెచ్చుకున్నాను. దాన్ని గురించి ఏమైనా మాట్లాడావంటే దాన్ని బాధినట్టే నిన్ను బాత్తాను అని వీరయ్య పెళ్లాంతో అన్నాడు. అతను అలా 2 రోజుల పాటు తల్లిని కొట్టినంత పని చేయటము, పెళ్ళాన్ని నిజంగానే కొట్టటము చేసేసరికి ఆడవాళ్ళిద్దరూ సఖ్యమయ్యారు. వాళ్లకు వీరయ్య అంటే భయం పుట్టుకున్నది. అతను ఇంట్లో ఉన్నంతసేపు కుక్కిన పేనులా ఉండి బయటికి వెళ్ళగానే అతని మీద ఒకరికొకరు చాడీలు చెప్పుకునేవారు. అలా ఇద్దరి మధ్య అన్యోన్యత ఏర్పడింది.